జనసేన పార్టీకి రోజుకు 1 రూపాయి. మీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశం కరెన్సీ ఒక్కటి, రోజుకు 1 రూపాయి, ఒక ధరం, ఒక బీడీ, ఒక బహ్రెయిని దినార్ అండి బీడీ అంటే, ఒక డాలర్, ఒక పౌండ్, ఏదైతే అది రోజుకు ఒక్కటి అనుకోండి, నెలకు 30 పార్టీ కోసం కేటగిరైజ్ చేయించాలి. ఇది ఎలా అంటే, ఈ పేజ్లో మీరు వీడియో అయిపోయిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ చేశారంటే రాజమౌళి పేజ్, ఇందులో మీకు ఫస్ట్ వీడియో అదే ఉంటుంది, ఎలా పోస్ట్ ఎలాగ పార్టీకి డొనేట్ చేయాలనేది. ఇండియన్ అకౌంట్స్ని చేయండి దయచేసి. యా క్లియర్, థ్యాంక్ యూ రఘు. వీడియో స్టక్ సమ్ టైమ్స్, ప్రాబ్లం ఇంటర్నెట్ సరిగ్గా లేదేమోనండి, సారీ ఫర్ దట్. బట్ ఎనీవేస్ వాయిస్ ఓకే. థ్యాంక్ యూ యశ్వంత్ కుక్కు, థ్యాంక్ యూ. ఆల్ రైట్, కువైట్ దినార్ అనే, యా జమీర్ కువైట్ దినార్, నెలకు 30 దినార్లు ఇవ్వగలరు. అమ్మో మీ 30 అంటే కొంచెం టైటిల్ అండి, అది అలవద్దు. ధరమ్స్ వరకు చూడండి సరిపోతుంది, ధరమ్స్ డాలర్స్ వరకు సరిపోదు, డాలర్స్ 30 అన్న కూడా పెట్టుకోగలరు. అమ్మో కువైటి దినార్లను బహ్రెయిని దినార్లు 30 అంటే ఇట్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్, ఐ కెన్ అండర్స్టాండ్, అది టూ మచ్, అది ఒక 10 ఎంతో పెట్టుకుంటే సరిపోతుంది. మీరు కువైటి ఒకటి బహ్రెయిన్ ఒకటి ఒక 10 పెట్టుకుంటే 10 దినార్లు, 10 బహ్రెయిని దినార్లు లేదా 10 కువైటి దినార్లు సరిపోతుంది. ఇట్ ఇస్ టూ మచ్, సారీ టు ఆస్క్ లైక్ దట్. అదే ఓకే. ఎనీవేస్ టాపిక్ ఐడ్ లైక్ టు టాక్ నౌ, ఎడ్యుకేషన్ అండ్ విద్య అంటే, ఇది చాలాసార్లు మాట్లాడింది, మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందాక ఒక పోస్టర్ ఒకటి చూశాను, ఒక రకమైన బాధ వచ్చింది అది చూసి, అంటే ఆ నవ్వు బాధ రెండు కలిపి వచ్చినాయండి. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే పోస్టర్ ఏంటంటే, ఐ థింక్ ఐ గాట్ ఇట్ విత్ మీ, ఐ జస్ట్ షో యూ. పోస్టర్ ఏమంటుందంటే, ఒక టీ మాస్టర్కి నెలకి 16,000 నుంచి 19,000 దాకా జీతం ఇస్తాం, ఎవరన్నా ఉంటే రండి. టీ మాస్టర్కి అసిస్టెంట్కి ఎవరన్నా కావాలంటే 14,000 నుంచి 19,000 వరకు జీతం ఇస్తాం, రండి అని చెప్పి రాశారు. నేను అది తప్పు అంటలేదు, ఈ నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది అని చాలా రెస్పెక్ట్ చేస్తానండి. మీరు చేసే పని ఎవరిని మోసం చేయకుండా, ఇప్పుడు 1,000 కోట్లు తినేసి కార్లు కొంటున్నారు చూసారా, బ్యాంకులకి ఎగ్గొట్టి మన డబ్బులు తినేసి ఎగ్గొట్టి వాళ్ళు గౌరవించమన్నారు, వాళ్ళ దుర్మార్గులు. చిన్నదో పెద్దదో ఏ పని అన్నా, మీరు పని చేసి కష్టపడి సంపాదించిన ఏ పని అన్నా మీ వృత్తి, అది దాని తప్ప అంటానికి లేదు, అది మీ వృత్తి. అలా అలాంటి వాళ్ళు నేను ఎప్పుడూ ఎవరన్నా మీరనే పిలుస్తాను. రీజన్ ఏంటంటే వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళు, నిజాయితీ పౌరులు కాబట్టి వాళ్ళు గౌరవించి తీరాలి. అండ్ ఇక్కడ అయితే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసి 9,000కి 10,000కి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి ఒకసారి. ఇంజనీరింగ్లు చేసి నెలకి 9,000, 10,000, 12,000, 15,000కి నెలకు పనిచేసే వాళ్ళు చాలామంది నేను చూస్తున్నాను. ఇక్కడ నా బాధ ఏంటంటే, ఇప్పుడు ఇది ఆల్రెడీ చదివేసిన వాళ్ళ గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడతాం ఏం లేదు. సో అలాగా ఇంజనీరింగ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక 10,000 మంది 20,000 మంది ఇంజనీర్లు అవసరం అనుకోండి, 10 లక్షల మందిని ప్రొడ్యూస్ చేసినట్టు చేసేస్తున్నారు. మీకు కావాల్సింది 20,000 అయితే ఒక 25,000 మందిని తయారు చేస్తే సరిపోతుంది. అసలు జనాలకు ఇవ్వాల్సింది ఇప్పుడు అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, కరెక్టే. అది ఏంటంటే నా ఉద్దేశంలో అందరికీ విద్య అందుబాటులో అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇప్పుడు 10th క్లాస్ వరకు కూడా ఖచ్చితంగా అందరూ చదివి తీరాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. రీజన్ ఏంటంటే, ఈ సమాజంలో బతుకుతాను కనీస అవగాహన ఉండి తీరాలి మనిషికి, రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అంటే, మన దేశంలో వేరే దేశాల్లో రైట్ సైడ్ కూడా ఉంటుంది. కార్ ఎంత ఇంపాక్ట్ స్పీడ్తో ఇంత స్పీడ్తో వస్తుంది కాబట్టి దానికి అడ్డం వెళ్తే గుద్దితే పోతావు, ఆ విషయం నీకు తెలవాలి. దానికి బేసిక్ ఫిజిక్స్ అర్థం అవ్వాలి, కెమిస్ట్రీ తెలవాలి. బయట నువ్వు పెట్టుకోవడం వస్తువు ఏదైనా పెయింట్ డబ్బా పలానా చోటను పెడతాం వల్ల దానివల్ల కెమికల్ రియాక్షన్ రావచ్చు, గ్యాస్ ఓపెన్ చేసి వదిలేస్తే ఇంట్లో పేలిపోవచ్చు. నువ్వు తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయి, నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదు అంటే ఓ మనిషిని కొడతాం కూడా తప్పే, అది నీకు తెలవాలి. చరిత్ర అంటే ఇలా ఉంటుంది, దీన్ని బట్టి నువ్వు ఫ్యూచర్ని ఇలా తయారవుతుంది, పలానా ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు తయారవుతాయి దేశంలో. ఇవన్నీ తెలవాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా మనిషి ఫిజికల్గా, నీకు కనీసం నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి ఒక బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా మనకు చదువు వల్ల, 10th క్లాస్ వరకు చదువుతాం వల్ల, అంటే సడన్గా అడవిలోంచి మనిషిని తీసుకొచ్చి జనారణ్యంలో పడేస్తే బతకలేడు కదా. అలా కాకుండా కొంత ఎడ్యుకేషన్ అనేది ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎగ్జామ్తో నిమిత్తం లేకుండా చెయ్యాలి, అందరికీ చెప్పాలి. అలా ఏమంటారు, ఇది దట్ ఈస్ ఎడ్యుకేషన్. అలాంటి ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వాలి. ఆ పైన చదవాలనుకుని దేనికన్నా కూడా, ఆ పైన చదవాలనుకున్న దేనికైనా కూడా మీరు రఘు, మీ దగ్గర ప్రాబ్లం ఉందనుకుంటున్నానండి, నా దగ్గర కాదు, మీ దగ్గర ప్రాబ్లం ఉందనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ నా స్క్రీన్ క్లియర్గానే ఉంది, మిగిలిన వాడు కూడా క్లియర్గా ఉందని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఐ థింక్. ఎనీవేస్ నేను డైవర్ట్ అయిపోతున్నాను, సరే. ఇప్పుడు అలాగా 10th క్లాస్ వరకు అనేది ఇష్టం ఉన్నా లేకపోయినా చదివించి తీరాలి, కనీసం అవగాహన రావాలి వాళ్ళకి. అది ఆ పైన చదివి ఎవరికన్నా కూడా
అది ఇంట్రెస్ట్ని బట్టి మాత్రమే చదవాలంటే అది నిజంగా అర్హత ఉండి మాత్రమే చదవాలి తప్ప అందుబాటులో ఎడ్యుకేషన్ ఉండాలి. చదవాలన్న తలంపు ఉంటే చాలదండి, నేను ఇంజనీర్ అయిపోవాలనుకుంటే చాలదు, దానికి తగ్గ విద్వత్ నీలో ఉండదు. నీలో అది నువ్వు అసలంటూ వజ్రాన్ని అయితే నేను ఎగిసి పెడతాను, బొగ్గు ముక్కను తీసుకొచ్చి ఎంత రుద్దితే మాత్రం అది వజ్రం అవుతుందా? అవ్వదు కదా. అది నేను అనేది కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే, 10th క్లాస్ వరకు అందరికీ ఖచ్చితంగా తెలవాల్సిన విషయాన్ని మాత్రం లక్ష్యం పెట్టి కొనుక్కోవాలి. ఇంట్రెస్ట్ మీద మాత్రమే చదవాల్సిన ఇంజనీరింగ్లో ఎలాంటి విద్యలకు మాత్రం ఊరికనే వస్తున్నాయి రీఎంబర్స్ మనీలు పెట్టి. ఇదేమో దారుణం అర్థం కావట్లా. నువ్వు బేసిక్ ఎడ్యుకేషన్ అందరికీ మామూలుగా ఇచ్చి ఇంజనీరింగ్లో ఎలాంటి అర్హత ఉన్న వాళ్ళకి 10 మందికి ఇవ్వండి చాలు, మీరు అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది నిజంగా క్వాలిఫైడ్ ఉన్నవాళ్ళే రావాలి. ఎందుకంటే దీనివల్ల నష్టం ఏంటో చెప్తాను మీకు. ఈ రోజున ఇంతమంది 4-5 ఏళ్ళు వాళ్ళ జీవితంలో వాల్యుబుల్ టైం పెట్టేసి ఆఖరికి 10,000కి 12,000కి చేస్తుంటే వాళ్ళ జీవితం ఏమైపోవాలి అంటే అది అర్హుడు కాదు కాబట్టి కదా. ఇప్పుడు నువ్వు ఒక లెవెల్ థ్రెషోల్డ్ దాటి మరీ కిందకి తీసుకొచ్చేసి వాళ్ళని ఇంజనీరింగ్ ఎందుకు చదివించాలి? ఎందుకు చదవాలి ఎంతమంది ఇంజనీరింగ్ చేయటంలో? ఆ 10,000కి 15,000కి జీవితం అంతమైపోతున్నానుక అలా అలా చేసి ఏంటి ఉపయోగం? దాని బదులు ఇంకేదైనా ప్రొడక్టివ్ వర్క్ల మీద పెట్టవచ్చు కదా. ఇంకా బోల్డ్ వృత్తులు బోల్డ్ ఉన్నాయి, అన్నిటి మీద చేయించండి. ఇంజనీరింగ్ 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 ఇదో నేర్చుకున్నారు అందరూ. నేను తల్లిదండ్రులను అడిగేది ఇది, దయచేసి పిల్లల్ని అలా ఫోర్స్ చేసేయమని నేను, ఇది నేను ఆదర్శంతో వాళ్ళ ఇష్టాలను బట్టి వెళ్ళాలి ఎలా అంటలేదు. ప్రొడక్టివ్గా పంపించండి, పిల్లలు సంపాదించుకునే విధానాన్ని చూపించండి, వాళ్ళకి పద్ధతిగా ఎక్కువ సంపాదన వచ్చి విధానాలు చూపించండి తప్ప. మీకు ఇప్పుడు మా ఊళ్ళో చాలామంది చూస్తున్నానండి, కొట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, శుభ్రంగా పిల్లలు మళ్ళీ కొట్లో ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే అందులో ఇన్కమ్ రిసోర్స్ అనేది బాగుంది, శుభ్రంగా సంపాదించుకుంటున్నారు, ఎదరికెళ్తున్నారు. అలా కాకుండా మీరు ఫోర్స్ చేసేసి ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ చేసేది ఎవడికో చెప్పుకోవడానికి ఇంజనీరింగ్ చేయటం అండి. ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వకుండా ఎవడికో బయట మా అబ్బాయి ఇంజనీరింగ్ చెప్పుకుంటే మీకు ఏమవుతుంది? గడిది గుడ్డు 4 ఏళ్ళు అడి జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి అన్ని రకాల వృత్తుల మీద పెట్టండి. ఒకప్పుడు ఇంజనీరింగ్ అవసరం ఉంది, ఆ టైంలో చదివించడం కరెక్ట్ అయిపోయింది, ఇంకా అది ఎక్స్పైర్ అయిపోతుంది. యుఎస్లు పంపించేస్తాలో అబ్రాడ్లు పంపించేస్తా ఏమండి, ఇది ఏం ఫ్యాంటసీ నాకు అర్థం కావట్లేదు. నిజంగా నేను అడుగుతున్నాను కదా, యుఎస్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది, మీ సేవింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి దయచేసి. ఓకే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అంటారు, అక్కడ మాట్లాడుతున్న మనుషులు దొరకరంటారు, ఏళ్ళలో ఏళ్ళ బతుకుతారు, పోనా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇండియా వస్తానికి ఏళ్ళ ఖర్చులతో ఏళ్ళ రావాలి, అక్కడికి ట్యాక్సులు కట్టాలి, అక్కడ బతకాలి, ఒక ఒక ఇదైపోతుంది తప్ప అందులో వీళ్ళు అక్కడ దాకా వెళ్ళి ఏం సాధిస్తున్నారంటే ఇక్కడ ఉన్న జనాభాలను అందరూ మిస్ అయిపోతున్నారు. అక్కడికి వెళ్ళి మన సాంప్రదాయాలను మళ్ళీ పాటించడం చూస్తున్నారు. అది అయితే ఇక్కడ పాటించవచ్చు కదా, అంత దూరం వెళ్తాం ఎందుకు? నేను ఇదే ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, సర్కాస్టిక్గా మాట్లాడలేదు, నేను నిజంగా చెప్తున్నాను. దయచేసి ప్రొడక్టివ్గా ఉంచండి మనుషులని, పిల్లలకి ఒక పద్ధతి జీవన విధానం చూపించడం కరెక్టే, అందులో ఇన్కమ్ జనరేటివ్గా చూపించండి. నేను ఇది ఆదర్శాలని చెప్పట్లేదు మీకు, నేను పిల్లల్ని మీరు ప్రెషర్ చేసేస్తున్నారని అట్లా ప్రెషర్ చేయడం గురించి కదా నేను మాట్లాడేది. మీరు చేయకపోతే పక్క బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో బతకాలంటే 100 ప్రెషర్లు వస్తాయి, కాదండి నేను అన్న, నేను తల్లిదండ్రులు ఈ విషయంలో అట్లా. కాకపోతే అండి వేరువేరు వృత్తుల్లోకి పంపించండి, కేవలం ఇంజనీరింగో డిగ్రీలో బేసిక్ ఏయో చేయించేస్తాం ఇలా ఆపేసి ఇంకా 3 రకాల వృత్తులు ఉన్నాయి అన్నింటిలోనే అడిగే దానికి తగ్గ ఎడ్యుకేషన్స్ కూడా ఉంటాయి, అట్లా పంపించండి. ఇన్కమ్ జనరేటివ్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి తెలుసుకోండి. ఇదో ఫ్యాంటసీ క్రియేట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో పోషిస్తున్నారు తప్ప మీరు అమెరికాని ఇంజనీరింగ్ కాలేజీలో పోషిస్తున్నారు. 50,000 ఇచ్చేస్తుంటే వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తారండి వెళ్ళి? ఆలోచించుకోండి దయచేసి. నాకు అది చూస్తే బాధ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ మా శుభ్రంగా ఆ పిల్లోడుగా 4 ఏళ్ళు మీరు ఓ టీ నిజంగా టీకా నేర్పితే బాగుండేమో అనిపించింది నాకు. టీ అంటే టీ అనే కాదు, ఒక రెస్టారెంట్ ఎలా పెట్టాలి, రెస్టారెంట్ని ఎలా మేనేజ్ చేయాలి, అది ప్రాపర్గా మెయింటైన్ చేస్తా, అది నేర్పితే బాగుంటుంది వాళ్ళకి. ఆలోచించండి, ఇది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ సబ్జెక్ట్. మనకేమో ఫ్రీగా ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ ఏమో బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వాలి, అదేమో లక్షలు లక్షలు పెట్టుకుంటామా? ఇంట్రెస్ట్ మీద మాత్రం అడిలో వర్త్ ఉంటే మాత్రమే చదవాల్సిన ఇంజనీరింగ్లో ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ అని ఏమో ఊరికనే ఇవ్వటమా? ఇదేం రివర్స్, ఇదేం దారుణం, ఇది మారాలి. ఈ ఆలోచన విధానం తల్లిదండ్రులన్న మారాలి. మీ పిల్లల్ని ప్రొడక్టివ్గా సంపాదన ఎటు ఉందో అటు పంపించండి. బయటోడికి ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం వెళ్ళదు, ఇంజనీరింగ్లో సంపాదన లేదు నేను చెప్తున్నాను, నేను అది చూసి వచ్చే చెప్తున్నాను మీకు. నేను ఇంజనీరింగ్ మాత్రమే చేసిన వాళ్ళందరికీ సంపాదన ఉంటుంది అనేది నా ఉద్దేశం కాదు. ఆలోచించుకోండి, రకరకాల సంపాదించే వృత్తులు బోర్డు ఉన్నాయి. నిజాయితీగా సంపాదించడం గురించే చెప్తున్నాను నేను, అడ్డంగా దొబ్బేసే వాళ్ళ గురించి కాదు. నిజాయితీగా బాగా సంపాదించుకుని బోర్డు రకాల వృత్తులు ఉన్నాయి, అన్నింటి గురించి అవగాహన పెంచుకుని అందులో పంపించండి తప్ప దయచేసి ఇంజనీరింగ్ 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 అని పొడిచేయదు. ఫర్ ఎ బెటర్ సొసైటీ జనసన్. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.